ప్రేక్షకులకు విజ్ఞప్తి ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే ఎవరిని ఉద్దేశించినవి కావు ఇందులో సూచనలు సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి వారి సూచనలు పాటించడమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గానీ వ్యక్తిగత లావాదేవీలకు గాని ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి ఏ విధమైన సంబంధము బాధ్యత లేదు ప్రేక్షకులు గమనించగలరు నమస్కారం డాక్టర్ బండి రెడ్డి గారు నమస్కారం నారాజు గారు మైండ్ మనీ సైకాలజీ సో ఇందులో సార్ ధనాకర్షణకు సంబంధించినటువంటి స్పిరిచువల్ లాంగ్వేజ్లో కానీ లేదంటే పర్టికులర్గా చాలామంది ఏంజిల్ నెంబర్స్ అని అంటూ ఉంటారు ఆ సైడ్ నుంచి చూసుకుంటే ఏ విధంగా ఉంటుందండి శివ వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్ అండ్ వేదిక్ మహావాస్తు ప్రతి ఇల్లు ధన సమృద్ధితో సిరి సంపదలతో ఆయురారోగ్యాలతో తులతూగాలని ఆ యాగంటి ఉమామహేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే ఏంజల్ నంబర్స్ ఏంజల్ అని అనగానే వాటి ఒరిజినల్ మేమ్ నేమ్ ఏంటంటే దేవదూతలు అంటే మనకు తెలియకుండా మనకి ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ అని మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఏంజల్ నంబర్స్ హౌ ఇట్ వర్క్స్ ఎలా పనిచేస్తాయి అనేది మనం చెప్ చూసుకుందాం అందులో ప్రధానంగా త్రీ నెంబర్స్ ఉన్న వాటిని ఎక్కువగా ఉపయోగిస్తారు అందులో నంబర్ అనేది ఎంతవరకు అనేది ఫస్ట్ మనం చూద్దాం నంబర్స్ అనేవి ఎలా మన లైఫ్లో ఇంపాక్ట్ అవుతాయి అది పుట్టినప్పటి నుంచో స్టార్ట్ అవుతుంది ఎందుకనంటే పుట్టిన టైము పుట్టిన డేటు మనం తల్లిదండ్రులు రాసి పెట్టేస్తాం కాబట్టి ఏ టైంలో పుట్టాడు ఏ రాశిలో పుట్టారు ఎన్ని గంటలకు పుట్టారు ఎన్ని గడియలు అంటే గంట టైంలో నంబర్లో పుట్టారు అనేది రాసుకోవడం జరుగుతుంది కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ కావాలన్నా డేట్ ఆఫ్ టైం కావాలన్నా అది నంబర్స్లోనే ఉండాలి ఇన్ఫ్యాక్ట్ నంబర్స్ లేకపోతే నథింగ్ ఎగ్జిస్ట్ ఏదీ లేదు ఎందుకంటారా మీరు బాగా గమనించండి మనం వాడే భాషలో డెబ్బై శాతం నంబర్సే ఉంటాయి నువ్వు ఏడుకొచ్చావా నువ్వు ఈ పని పది గంటలకు చేసావా లేకపోతే ఈ డబ్బులు అక్కడ కట్టావా అన్ని నెంబర్స్కే లింకప్ అయి ఉంటుంది కాబట్టి నంబర్స్ లేకుండా లైఫ్ అనేదే ఉండదు అయితే ఆ నంబర్స్ మన లైఫ్లో ఎంతవరకు ఇంపాక్ట్ చేస్తుంది ఎలా వాటిని మనం ఉపయోగించుకుంటున్నాము కొంతమంది ఉంటారు మినిస్టర్స్ తర్వాత వాళ్ళు వాళ్ళకు కావాల్సిన నైన్ అనే డిజిట్ కోసం కొన్ని కోట్లైనా ఖర్చు పెడతారు కారు కారు ఏమో కోటి రూపాయలు ఉంటే కేవలం నంబర్ కోసం కోటి రూపాయలు ఖర్చు పెట్టిన వాళ్ళు చాలా మంది ఉంటారు రియల్లీ నంబర్ మ్యాటర్స్ కాబట్టి ప్రాస్పెరిటీకి ఏ నంబర్స్ ఎక్కువగా యూజ్ అవుతాయి చెప్తాను స్టార్టింగ్ ఫస్ట్ జీరో జీరో జీరోతో చేద్దాం ఏంజల్ నంబర్స్ అంటే మూడు నంబర్స్ ఒకటేసారి కలిసి రావడం ట్రిపుల్ జీరో 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 ఇదేందనంటే యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ డెస్టినీ అని అర్థం అని అంటే మీ లైఫ్ను మీరే క్రియేట్ చేసుకోబోతున్నారు అని అర్థం ఇవి మనకు కార్ నంబర్స్ ద్వారా మనకు సిగ్నల్స్ రావచ్చు నేమ్ హోర్డింగ్స్ మీద కనపడవచ్చు లేదా మనం కౌంట్ చేసే కరెన్సీ మీద కూడా మనకు రావచ్చు కాబట్టి ఈ రకంగా మనకు అవి ఇండికేట్ చేస్తాయి కాబట్టి ఆ సిక్స్ సెన్స్ ఉన్న వాళ్ళకు ఈజీగా అర్థమవుతుంది ఏమని ఇండికేట్ అంటే మీ డెస్టినీని మీరు నిర్మించుకోబోతున్నారు వాటికి రెడీగా ఉండాలి అని ఇండికేట్ ఎనీ సార్ ఏ సరే వాటికి ఏ టైంలోనైనా ఆ సీక్వెన్స్ మనకు వచ్చిందనంటే ఆ సిగ్నల్ వచ్చినట్లు లెక్క ట్రిపుల్ జీరో మన మీరు తీసుకునే ఫుడ్ యొక్క కవరింగ్ మీద రావచ్చు ఎక్కడైనా రావచ్చు ప్లస్ మీరు అన్నట్లు ఇంకొక లక్కీ నెంబర్ ఎక్కువగా ఇది చేసుకునే నెంబర్ ఇదేంటంటే ట్రిపుల్ ఫైవ్ 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 చాలామంది ఎక్కువగా ఇష్టపడి ఎక్కువగా చూసుకునే నంబర్ ఈ ట్రిపుల్ ఫైవ్ ఏమని సూచిస్తుందనంటే మీ లైఫ్లో చేంజెస్ రాబోతున్నాయి ఆ చేంజెస్ యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండండి రెడీ ఫర్ ద చేంజ్ రెడీ ఫర్ ద ఎగ్జిస్టెన్స్ దానికి మీరు రెడీగా ఉండండి అని సిగ్నల్ ఇస్తుంది అది ఫైవ్ అనే ఈ లక్కీ ఏంజల్ నంబర్స్ అయితే వాటిని మనము మన డెస్టినీని క్రియేట్ చేసుకోవడంలో అది సక్సెస్ వైపు వెళ్ళాలా ఫెయిల్యూర్ వైపు వెళ్ళాలా అనేది మీరు తీసుకునే డిసిజన్ని బట్టి ఉంటుంది దీన్ని ఉదాహరణగా చెప్పుకోవాలని అంటే మనం నోకియా గురించి చెప్పుకోవచ్చు ఓకే నోకియా పేరు వినబడగానే అందరికీ ఒక రకమైన ఉత్సాహం వస్తుంది ఎందుకనంటే టెలిఫోన్ కంపెనీలలో సెలిఫోన్ కాని అంటే ఈ మొబైల్స్ కంపెనీల్లో ఫస్ట్లో వచ్చిన కొన్ని కంపెనీలలో అల్కాటెల్ అని అన్ని ఆ అని ఈటెల్ అని వచ్చాయి కానీ అన్నిటికన్నా సక్సెస్ఫుల్గా బ్రాండెడ్గా క్వాలిటీగా ఇచ్చిన ఫోన్ ఏదైనా ఉందా అంటే నోకియా ఎందుకనంటే ఇప్పుడు ఫోన్ వాడుతున్న వారందరూ కంపల్సరీగా వాళ్ళ లైఫ్లో నోకియా ఫోన్ వాడి ఉంటారు అందులో ప్రపంచంలో మనం చూసుకున్నట్లయితే ఆ నోకియా కంపెనీ ఇప్పుడు లేకపోయినా ఇప్పుడు తక్కువ ఉన్న మోడల్స్ ఒకప్పుడు వాడిన ట్రిపుల్ వన్ జీరో డబుల్ వన్ డబల్ జీరో అనే మోడల్ ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక తీపి గుర్తుగా ఉంటుంది కాబట్టి ఆ బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన కీప్యాడు దానికి ఒత్తడానికి నంబర్లు టిక్ 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 అని సౌండ్ రావడం వచ్చినప్పుడు రైట్ కాబట్టి దే ఆర్ లాట్ ఆఫ్ లవ్లీ మెమొర ఇన్ దట్ ఫోన్ మరి ఇంతటి ప్రపంచంలోనే రెండు వందల యాభై మిలియన్ ఫోన్లుగా అమ్ముడుపోయినట్టు ఆ రికార్డును ఇప్పటి వరకు వేరే ఫోన్లు బీట్ చేయలేకపోతున్నాయి శామ్సంగ్ ఓవరాల్గా వన్ పాయింట్ త్రీ ఫైవ్ బిలియన్ అమ్ముకోగలిగింది కానీ ఒక మోడల్ మీద ఆ బీట్ను చేయలేకపోతున్నాయి ఎందుకంటే ఆ ఫోనే అలాంటిది ఆ టైం అలాంటిది కాబట్టి ఇక్కడ ఈ నోకియా ఈ త్రిబుల్ ఫైవ్కు లింక్ ఏంటి అని మీరు అనుకోవచ్చు కాబట్టి చూడండి మోడల్ కూడా త్రిబుల్ వన్ జీరో అంటే అక్కడ కూడా ఒక ఏంజల్ నెంబర్ ఉంది కాబట్టి ఎలా సక్సెస్ అయింది అది రెండు వందల యాభై మిలియన్లు ఒక మిలియన్ అంటే టెన్ ల్యాక్స్ రెండు వందల యాభై మిలియన్లు అంటే రెండు వేల ఐదు వందలు కోట్ల వరకు వస్తుంది అంత ఫోన్ పోయిన ఈ ఫోన్ మార్పు అనేది అక్కడ ట్రిపుల్ ను ఏమని చెప్పాం మనము మీకు ముందుగా మార్పు ఉంది వాటిని మీరు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండండి అని అది యాక్సెప్ట్ చేయలేదు బికాజ్ అందరూ ఆండ్రాయిడ్ అనే కొత్త టెక్నాలజీ వచ్చి అన్ని ఫోన్లు దూసుకుపోతుంటే నోకియా మాత్రం ఒక ఆ మార్పును యాక్సెప్ట్ చేయకుండా మైక్రోసాఫ్ట్ వైపు వెళ్ళింది అని అంటే ప్రపంచమంతా ఒకవైపు ఉంటే నేను ఒకవైపు అనేవాళ్ళు కొంతమంది ఉంటారు కదా అలాగ నేను పట్టుకున్న కుందేళ్లకు మూడే కాళ్ళు అన్నాడు ఒక ఆయన మూడు కాళ్ళున్న కుందేలు ఉంటుందా అస్సలు ఉండదు అలాగే ఎలాగైతే ఎగ్జిస్టెన్స్ ఉండవో ఆ కంపెనీలు కూడా ఆ సూత్రం ఆధారపడిన వాళ్ళు కూడా ఎగ్జిస్టెన్స్ లేకుండా పోతారు ఆ ట్రిపుల్ ఫైవ్ వచ్చినప్పుడు మనం చేంజ్ కాబోతున్నాము అనాలి ఆ చేంజ్ కు మనం రెడీగా ఉండాలి చేంజ్ని యాక్సెప్ట్ చేయాలి ఈ ప్రపంచమే పరివర్తన కాలం అనంటే అన్ని చేంజ్ అవుతుంటాయి ఆ చేంజ్ని యాక్సెప్ట్ చేసిన వాడు ఎగ్జిస్టెన్స్ నిలబడతాడు చేయనివాడు కాలగర్భంలో కలిసిపోతారు అనంటే ఇప్పుడు సైకిల్ ప్లేస్లో మోటార్ సైకిల్ వచ్చింది లేదు నేను సైకిలే తొక్కుతాను అన్నవాడు ఎక్కడ ఉంటాడు రెండు కిలోమీటర్ దగ్గరే ఉంటాడు మోటార్ సైకిల్ వేసుకున్నవాడు వంద కిలోమీటర్లు దాటి వెళ్ళిపోయి ఉంటాడు ఎందుకంటే వాటిని యాక్సెప్ట్ చేయాలి ఈ రకంగా ఈ మోటరోలో అనేది టాప్ బ్రాండ్ కంపెనీ సారీ ఈ నోకియా అనే కంపెనీ టాప్ బ్రాండ్లో ఉండి టాప్ సెల్లింగ్ మోడల్స్ ఉన్నా కూడా ఆ మార్పును చేసుకోక టచ్ స్క్రీన్ మోడల్ వచ్చాక అందులో ఉన్న సాఫ్ట్వేర్ పొరపాటు నాది మైక్రోసాఫ్ట్ను నమ్ముకుని నిలువునా మోసపోయింది నిలువునా మునిగిపోయింది లేకపోతే ఈ పాటికి ప్రపంచంలో అత్యధిక ఫోన్ తయారు చేసి సక్సెస్ అయ్యి కూడా నోకియానే ఉండేది ఒక మార్పు మీరు ఇంకా గమనిస్తే ఎవరైనా ఒక తప్పు అంటే ఈ దారిలో వెళ్తే ముళ్ళు గుచ్చుకుంటాయని తెలిసాక మళ్ళా వెళ్తారా వెళ్ళరు కానీ నోకియా తప్పు మీద తప్పు చేసింది ఏం చేసింది మళ్ళీ మార్పు రావాలి చేసుకోవాలన్నాం కదా త్రిపుల్ ఫైవ్ అంటే ఆ మార్పు చేసుకోక వాటినే మళ్ళీ విండోస్ సాఫ్ట్వేర్ అంటే మైక్రోసాఫ్ట్లోనే ఇంకొక సాఫ్ట్వేర్ వేసుకుంది తప్ప ఆండ్రాయిడ్ను తీసుకోలేదు దట్ ఈజ్ లాస్ట్ అయితే క్లోజ్ ఆండ్రాయిడ్ సక్సెస్ అయినంతగా మైక్రోసాఫ్ట్ సక్సెస్ అవ్వలేదు వాటి మూలంగా కంపెనీనే మునిగిపోయింది అని అంటే వాటిలో ఉండే సాఫ్ట్వేర్ అంత ఇంపార్టెంట్ కాబట్టి అది జాగ్రత్తగా గమనించండి అందుకే త్రిపుల్ ఫైవ్ అనగానే నోకియా అనేది ఉంది ప్లస్ ఇదే ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే వెస్ట్ బెంగాల్ జ్యోతిబస్సు అనర్గలంగా సిపిఎంలో ఇండియాలో అన్నిసార్లు అక్కడ ముఖ్యమంత్రి అయిన వాళ్ళు ఎవరు లేరు అలాంటి సిపిఎం పార్టీ ఉన్న జ్యోతి బస్సు కూడా మార్పును అంటే త్రిపుల్ ఫైవ్ నెంబర్ ఏంజల్ నెంబర్ యొక్క మార్పును యాక్సెప్ట్ చేయలేకపోయాడు కంప్యూటర్ కంపెనీస్ ఫస్ట్ బెంగాల్కి వెళ్ళాయి వెళ్ళి ఇక్కడ మేము సిలికాన్ వ్యాలీ పెడతాము కంప్యూటర్స్ పెడతాము సాఫ్ట్వేర్ కంపెనీస్ పెడతాం అంటే ఏమన్నారో తెలుసా వద్దు 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 కంప్యూటర్ వస్తే లేబర్ పోతుంది సిపిఎం రూల్స్ ఏంటి మెషిన్ కాకుండా మనుషులకే ఎక్కువగా పని ఉండాలి వాళ్ళకి అందరికీ ఫుడ్ దొరకాలని ఓకే రూల్ చాలా మంచిది ఎందుకంటే అందరికీ ఫుడ్ దొరకాలి కానీ రూల్తో పాటు మనం కూడా మారాలి కాలం కన్నా అలా యాక్సెప్ట్ చేయనందుకు సెకండ్ ఆప్షన్ బెంగళూరుకి వచ్చింది ఇప్పుడు వెళ్ళి చూడండి బెంగళూరులో మన ఇండియాలో టాపెస్ట్ సిలికాన్ వ్యాలీ అంటే బెంగళూరు దాని తర్వాతనే హైదరాబాద్ వస్తుంది కాబట్టి సాఫ్ట్వేర్ను అందిపుచ్చుకున్న ఫస్ట్ ఏదైనా సిటీ ఉందా అంటే బెంగళూరు అది కూడా మనకు ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు కాబట్టి ఎక్కడైతే ఆ రకమైన అట్మాస్ఫియర్ వస్తుందో కొత్త కొత్త ఐడియాలు కొత్త కొత్త కంపెనీలు డెవలప్ అవుతాయి ఇప్పుడు బెంగళూరు ఎలా ఉంది బెంగాల్ ఎలా ఉంది అలా చేయనందుకు ఆ పార్టీ కాలగర్భంలో కలిసిపోయింది సిపిఎం ఊసులేదు కాబట్టి తృణమూల్ కాంగ్రెస్ కొత్త మార్పు చెంది తీసుకొచ్చింది ఎవరు మమతా బెనర్జీ అక్కడ నడుస్తుంది చూడండి మార్పు ఎంత ఇంపార్టెంట్స్ కాబట్టి త్రిపుల్ ఫైవ్ నెంబర్ను మీకు ఎప్పుడైనా కనపచ్చినా మీ లైఫ్లో ఉన్నా దానికి రెడీగా ఉండండి మార్పు చేసుకుని మీరు గంటా పదంలో ముందుకు దూసుకెళ్ళండి కాబట్టి ఈ రకంగా మార్పు చెందాల్సిందే ఎవరైనా కానీ మార్పు చెందుతూ వెళ్తేనే వాటిని యాక్సెప్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్దాం సో ద నెక్స్ట్ మ్యాజిక్ నెంబర్ కమ్స్ ఈజ్ త్రిబుల్ ఎయిట్ యాక్చువల్గా త్రిబుల్ ఎయిట్ ముందు చెప్పాలి మిగతావన్నీ తర్వాత చెప్పాలి ఎందుకంటే త్రిబుల్ ఎయిట్ వచ్చేసి లాట్స్ ఆఫ్ మనీ కాబట్టి మనకు ముందు లక్ అబండెన్స్ పరాస్పరిటీ నేను ఎప్పుడు చెప్తుంటాను కదా ప్రతి ఇళ్ళు ధన సమృద్ధితో సిరి సంపదలతో ఆయురారోగ్యాలతో వరదిల్లాలని అలాంటిదే త్రిబుల్ ఎయిట్ అన్నట్టు కాబట్టి ఎయిట్ 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 మూడు నెంబర్లు మూడు నెంబర్లు మీరు కౌంట్ చేయండి ఎంత వస్తుంది త్రీ ఎయిట్ జా ట్వంటీ ఫోర్ రెండు నాలుగు ఈ రెండు కలిపితే సిక్స్ వస్తుంది టోటల్ నంబర్ సిక్స్ ఇండికేట్స్ శుక్ర శుక్ర ఇండికేట్స్ మనీ కాబట్టి నేను మీకు చెప్పేది శుక్రహోరలో శుక్రవారం ఆ సిక్స్ అనే డేట్ వచ్చినప్పుడు మీరు ఎప్పుడు విజిట్ చేయండి తిరుపతి ప్లస్ డబ్బుకు సంబంధించిన ఆలయాలు అది కొల్లాపూర్ మహాలక్ష్మి టెంపుల్ కానీ తిరుచానూరు అలివేలు మంగమ్మ టెంపుల్ కానీ తర్వాత పైన ఉన్న తిరుపతి కానీ ఆ నంబర్కి అంత ఇంపార్టెన్స్ అన్నట్టు కాబట్టి ట్రిపుల్ ఎయిట్ మీకు వచ్చిందనంటే మీరు త్వరలోనే రీచ్ కాబోతున్నారు బర్త్లో వచ్చినా సరే డేట్ ఆఫ్ బర్త్లో వచ్చినా సరే కాబట్టి మీరు ఐశ్వర్యవంతులు అదృష్టవంతులు కాబోతున్నారు అని అర్థం కాబట్టి పెద్దలు ఆశీర్వదిస్తారు కదా మనకు ఆయుర ఆరోగ్య ఐశ్వర్య ప్రాప్తిరస్తు అని ఆశీర్వదిస్తారు కదా అలా ఈ త్రిపుల్ ఎయిట్ మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది కాబట్టి డోంట్ టేక్ నంబర్స్ టూ లైట్ త్రిపుల్ ఎయిట్ 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 అనే ఏంజెల్ ఏంజిల్ నెంబరు మన జీవితంలో లక్ అదృష్టాన్ని ప్రాస్పరిటీ అబండెన్స్ కాబట్టి ఐశ్వర్యాన్ని అనంతంగా తీసుకువచ్చే నెంబర్ కాబట్టి ఈ నెంబర్ మీకు వచ్చినప్పుడు దానికి మీరు రెడీగా ఉండండి డెఫినెట్గా సార్ కాబట్టి ఈ ట్రిపుల్ ఎయిట్ ఏంటంటే రైట్ నావ్ ఇప్పుడే మనం యాక్షన్ తీసుకోవాలనేది సూచిస్తుంది అన్నట్టు కాబట్టి డబ్బు వచ్చినప్పుడు ఎవరు కాదంటారు డబ్బు ఎవరికి చేయదు అందరూ కావాలంటారు కాబట్టి మీరందరూ కూడా ట్రిపుల్ ఎయిట్ ఏంజ్ నెంబర్ త్వరలోనే మీకు కనపడాలని మీరందరూ లక్ ప్రాస్పరిటీ మనీతో మీ జీవితాలతో హ్యాపీగా ఉండాలని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బండి విశ్వేశ్వర రెడ్డి గారు అయితే చాలామంది ఈ మంత్లో రెండు క్లాసెస్ ఉంటాయని చెప్పేసి అంటూ ఉన్నారు ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు ఈ క్లాసెస్ మనము హైదరాబాదులో అక్టోబర్ పదిహేడవ తారీఖు అంటే ఎనిమిది మళ్ళీ మనకు మ్యాజిక్ నెంబర్ ఎయిట్ అని అంటే ఎయిట్ అని అంటే పదిహేడవ తారీఖు హైదరాబాదులో ముప్పై తారీఖు ఆ విజయవాడలో పెడుతున్నాము ఇందులో బిఎంఈటి స్పెషల్ క్లాసెస్ ఉంటాయి మనీ అట్రాక్షన్ అఫర్మేషన్ విజువలైజేషన్ గురించిన సబ్జెక్ట్స్ బిఎంఈటి స్పెషల్ బిజినెస్ ఐడియాస్ అలాగే వాస్తు టిప్స్ తర్వాత మీ డెస్టినీ మార్చుకోవడానికి పవర్ మెడిటేషన్ చాట్ అండ్ హోరా చాట్స్ ఇవన్నీ మీకు ఫ్రీగా ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ క్లాస్ కావాల్సి ఉన్నవారు కింద కనపడిన నంబర్లకు కాల్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బండి విశ్వర్డ్డి గారు థ్యాంక్ యూ నారాజ్ గారు థ్యాంక్ యూ సో టీవీ అండ్ థ్యాంక్ యూ వ్యూవర్స్ అండ్ థ్యాంక్ యూ అండ్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఇన్ యువర్ లైఫ్ త్రిబుల్ ఎయిట్ నెంబర్స్ థ్యాంక్ యూ చూశారు కదన్న వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అండ్ పర్టికులర్గా మీరు కనుక ఈ మంత్ ఎండ్లో జరిగేటువంటి అండ్ రెండు స్పెషల్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో ఒకటి హైదరాబాద్ రెండు విజయవాడలో జరుగుతున్నాయి అన్నమాట సో హైదరాబాద్లో జరిగేటువంటి క్లాస్ సెవెంటీన్త్ ఉంటుంది విజయవాడలో జరిగేటువంటి క్లాస్ థర్టీ ఎత్కు ఉంటుంది ఈ మంత్ ఎన్కి ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే సో మీకు మనీ సూత్రానికి సంబంధించినటువంటి విషయాల్లో మనీ అఫర్మేషన్స్ మనీ విజువలైజేషన్ మనీ మెడిటేషన్ వాటికి సంబంధించినటువంటి టెక్నిక్స్ తెలుసుకోవాలనుకున్నాను లేదంటే బిజినెస్ ఐడియాస్ బిఎంఈటి ప్లాట్ఫామ్ త్రూ మార్కెటింగ్ సపోర్ట్ లాంటి లాంటి వాటి విషయాలు తెలుసుకోవాలనుకున్నా సరే మీరు ఖచ్చితంగా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు లేదా మీరు పర్సనల్గా వాస్తుకు సంబంధించినటువంటి హోమ్ విజిట్ కావాలనుకున్నా సరే లేదా వాస్తుకు సంబంధించినటువంటి విషయాలు మీరు తెలుసుకోవాలనుకున్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేస్తే సరిపోతుంది అండ్ పర్టికులర్గా కొంతమంది హెల్త్కి సంబంధించింది కానీ వెల్త్కి సంబంధించింది కానీ పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటారు బిఎంఐటీ ప్లాట్ఫామ్కి సంబంధించింది కానీ అండ్ వాటికి సంబంధించిన విషయాలు అయితే కూడా మీరు స్క్రీన్ కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి దాంతోపాటు పవర్ మెడిటేషన్ చాట్ అండ్ హోరా చాట్ ఇవి ఎవరికైనా కావాలనుకున్నా సరే సో ఆసక్తి కలిగిన వారు ఎవరున్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ